హాయ్ ఫ్రెండ్స్ రెడ్డి మీరు చూస్తున్నారు వైట్ రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎవరైతే కలర్ అప్డేట్ చూస్తున్నారో ఎవరైతే కలర్ అప్డేట్ చూసి దెబ్బలాట్లు పెట్టుకోవాలంటున్నారో వాళ్ళు కంపల్సరీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దెబ్బలాట అనేది ఆడుకోవాలి ఎందుకంటే ఈరోజు పక్షాలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి పక్షాలు కానీ నక్షత్రాలు కానీ టైంలో అంటే ఇలా ఈరోజు చేంజ్ అవకాశం ఎక్కువగా ఉంది చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టైమింగ్స్లో మనం ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే కంపల్సరీ మనం ఒకటికి రెండు సార్లు చూసి దెబ్బలాట పెట్టుకోవాలి కానీ నేను ఇప్పుడు చెప్పే కలర్ అయితే మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది కానీ కొద్ది గొప్ప ఏమన్నా చేంజ్మెంట్స్ ఉంటే మీరు ఆ గ్రౌండ్ని బయట కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది ఈరోజు కాబట్టి అది మొత్తం మీరు జాగ్రత్తగా గమనించుకుని దెబ్బలాట అనేది ఆడుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఈరోజు ఐదో తారీఖు నవంబర్ మీరు కన్ఫ్యూజ్ కాకండి నేను ఒక రోజు వీడియోలు పెట్టినప్పుడు మీరు పాత వీడియోలు చూసి దెబ్బలాట పెట్టి మీరు లాస్ అవుతున్నట్టు నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది దాని కింద కామెంట్స్ పెడుతున్నారు ఇది ఫెయిల్ అయింది ఈరోజు ఇది ఫెయిల్ అయింది ఇది ఈరోజు అని మీరు అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా చూసుకోండి నేను ఈరోజు నిన్న పెట్టలేదు నాలుగు డిసెంబర్ది నాలుగు అక్టోబర్ది నాలుగు నవంబర్ చూసి దెబ్బలాట పెట్టుకుంటున్నారు అది చాలా రాంగు దాన్ని చూసి మీరు దెబ్బలాట అనేది పెట్టుకోకూడదు దాన్ని అందరూ మీరు గమనించి దెబ్బలాట అనేది పెట్టుకుంటారని ఆశిస్తున్నాను ఇక మనం టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే రంగు వచ్చేటప్పటికి ఎర్రనేమలి ఎర్ర నెమలి అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది మీరు ముసుగు లేదా జోలకు ఎర్ర నెమలిని ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎర్ర నెమలి తరువాత ఎర్ర నెమలి తర్వాత చూపులకి ఉపయోగపడే రంగులు వచ్చేటప్పటికి కాకి నెమలి కాకి నెమలికి ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు ఎర్ర నెమలి కానీటికి కోడి చూపు అనేది ఉండకూడదు అనమాట అలాగే ఎర్ర అబ్బరాసు బాగా పసిం గల కాకి బాగా పసిముండాలన్నమాట బాగా పసిమేయకుండా కాకులు పచ్చకాకి నెమళ్ళు పసిమికల సేతువాలు అలాగే పచ్చకాకి డాగలు శుద్ధ డాగలు కాకి డాగలు ఇవన్నీ కూడా ఇక్కడ చూపులకు ఉపయోగపడే రంగులు అనమాట అలాగే ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగులు ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు కూడా ఉండే చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికీ కోడి పింగళ కోడి మైల కోడి కాకి నల్లకట్టు రసంగి అలాగే నల్ల మైలాలు నల్లబొట్ల సేతువాలు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోళ్ళ ఒప్పుకుని ఆడుకోవాలంటే కంపల్సరీ ఎర్రనేమో ఉపయోగిస్తే బాగా ఉపయోగపడుతుంది అలాగే కోడి పింగళాలను కోడి మైరాలను కోడి కాకులను నల్లకట్టు అబ్బరాసులను నల్ల మైరాలను నల్లబొట్ల సేతువాలు వీటిని ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి ఎనిమిది దినాల నుంచి పది నలభై వరకు ఎనిమిది నలభై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువ నల్లబొట్ల సేతువ అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది అలాగే నల్లబొట్ల సేతువ తర్వాత చూపులకి ఉపయోగపడే రంగులు వచ్చేటప్పటికి నెమలి పింగళ లేదా నెమలి అంటారు నెమల పింగల లేదా నెమలి అలాగే పశ్చిమ గల కాకి దాని తర్వాత నల్లకట్టు అబ్బరాసు నెమలి అబ్బరాసు సేతువ పశ్చిమగల సేతువ ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం చూపులకి గెలిచే రంగులు అనమాట అవి ఏ రంగుల మీద గెలిస్తే ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు కూడా ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కోడి డ్యాగలు అలాగే శుద్ధ డాగలు మిరపపండు డ్యాగలు కోడి రసంగులు కోడి మైరాలు రసంగి డేగలు ఎర్ర కక్కెరలు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాడు పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం నల్లబొట్ల సేతువ నల్లబొట్ల సేతువ లేదా కాకి పింగళ నల్లబొట్ల సేతువ లేదా కాకి పింగళాను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కోడి డాగలను శుద్ధ డాగలను మిరపపన్ను డేగలను కోడి రసంగలను కోడి మైలాలను రసంగి డాగలను ఎర్రకక్కలు వీటన్నిటిని మీరు మాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి కోడి నెమలి కోడి నెమలి అంటే మీ అందరికీ చాలా బాగా ఐడియా ఉండి ఉంటుంది కాబట్టి ఇక్కడ కోడి నెమలి అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముసుగు లేదా జోలుకి కోడి నెమలిని ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కోడి నెమల తరువాత చూపులకి ఉపయోగపడేటప్పటికి కోడి నెమలి కక్కెర అలాగే కోడి నెమలి పింగల అలాగే కోడి పింగల నెమలి తెల్ల కక్కెర నెమలి ఇవన్నీ కూడా చూపులకి ఉపయోగపడతాయి చూపులకి అంటే అవి ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు కూడా ఉండేది ఓడిపోయే రంగులు వచ్చినప్పటికీ పచ్చకాకి డ్యాగలు కట్టు కాకులు కాకి డేగలు శుద్ధ డ్యాగలు మిరపపండు డ్యాగలు ఎరుపుకు మించిన డేగలు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోలు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మ్యాక్సిమం కోడి నెవల్ని ఉపయోగించాల్సి వస్తుంది కోడి నెవలను ఉపయోగిస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పచ్చకాకి డేగలను కట్టు కాకులను కాకి డేగలను శుద్ధ డేగలను మిరపపండు డేగలను ఎరుపుకు మించిన డేగలను వీటన్నిటిని మీరు మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి ఒకటిన్నర నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటిన్నర నుంచి మూడు ముప్పై ఐదు మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చినప్పటికీ ఎర్ర పొలాలు ఎర్ర పొలాలు లేదా డ్యాగ పింగళాలు అంటారు ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి మీరు ముసుగు లేదా జోళ్ళకు డేగ పింగళాలను లేదా ఎర్ర పొలాలను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఆ రంగుల తర్వాత చూపులకి ఉపయోగపడేవి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డేగ అలాగే కోడి డేగ కోడి రసంగి కోడి పింగళ ఇవన్నీ కూడా ఇక్కడ చూపులకు ఉపయోగపడతాయి చూపులు గెలిచే అవకాశం ఉంది చూపులకి అవి ఏ రంగుల మీద గెలిస్తే ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులను చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కాకి నెమలి బాగా పసిమగల కాకి కట్టు కాకి నల్లబట్టు అబ్బ నల్లకట్టు అబ్బరాసు పచ్చ కాకి నెమలి నెమలి అబ్బరాసు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోళ్లకు కంపల్సరీ ఎర్ర పొలాలను కానీ అలాగే ఎర్రబొట్ డాగపింగళాలను కానీ ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు కాకి పింగ కాకి నెమలను బాగా పసిమగల కాకులను కట్టు కాకులను దాంతోపాటు నల్లకాటు అబ్బరాసలను పచ్చకాకి నెమలను నెమలి అబ్బరాసలను వీటన్నిటిని మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో మెయిన్ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచి రంగు వచ్చేటప్పటికి కోడి కాకి డేక కోడి కాకి డేకా అంటే మీకు ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూపించాను కోడి కాకి డేకా అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది కోడి కాకి డేగ మీరు ముసుగు లేదా జోళ్లకు ఉపయోగిస్తే చాలా బాగా వర్పట్ అవుతుంది దాంతోపాటు ఇక్కడ చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చేటికి నల్లకట్టు రసంగి బూడిది రంగు మైద కాకి డేగ కోడి ఎరుపుకు మించిన డేగలు కోడి రసంగులు అలాగే కోడి మైలాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూపులకి ఉపయోగపడతాయి చూపులకి అంటే అవి ఏ రంగుల మీద వేసుకోవాలి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు కూడా చూడండి ఓడిపోయి రంగులు వచ్చేటప్పటికి నెమలి పింగళ గౌ నెమలి ఎర్ర నెమలి అలాగే నెమలి అబ్బరాసు ఎర్ర పొలాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా దెబ్బలాడ పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం కోడి కాకి ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెమలి పింగళాలను గౌన్ నెమలను ఎర్ర నెమలను నెమలి అబ్బరాసలను ఎర్ర పూలాలను వీటన్నిటిని అంటే ఇక్కడ చూడండి మీరు నెమలి చూపు చూపు నెమలు పింగళాలు మ్యాక్సిమం ఇక్కడ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వాటిని ఉపయోగించుకున్నామంటే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మ్యాక్సిమం అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పక్కనే ఉన్న బిలైకన్ ప్రెస్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్